ప్రతి ఒక్కరికి క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది అని కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నడిగూడెం మండలం ఎక్లాస్ ఖాన్పేట తండాలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది అని తమను తామే పరిపాలన చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. క్రీడలతో దేహదారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. క్రీడలపై ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్నికల కమిషన్ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడం సుప్రీంకోర్టుని అగౌరవపరిచినట్లే అని, గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సంఘర్షణ పెట్టడానికి ఎన్నికల కమిషనర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర యంత్రాంగం మరియు ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ఆతృతగా ఉన్న సమయంలో ఎన్నికలకు ప్రాధాన్యతనివ్వడం మూర్ఖత్వమని, చంద్రబాబు హయాంలో విశాఖపట్నం లాంటి కార్పొరేషన్లో ఎన్నికలు జరపని రమేష్ కుమార్కి ఇప్పుడే ఎన్నికలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా సోమవారం వరకు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో చూసే వరకు కూడా ఆగుంటే చాలా గౌరవంగా ఉంటుండేది. సబ్జుడీస్ అయింది ఇవాళ. సుప్రీంకోర్టు వారు అడ్మిట్ చేసి ఆల్రెడీ సోమవారం వింటామని చెప్పినప్పుడు సోమవారం వరకు వెయిట్ చేయకపోవడం అనేది సుప్రీంకోర్టు ఎడల గౌరవం లేనట్టే కదా. కోర్టు ఏవి ఉత్తర్వుస్తే ఆ ఉత్తర్వులు అమరపరుస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, అది కాదు కదా. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చేస్తుందో ఎవరు చెప్పగలరు? అంతే, అతను సోమవారం వరకు వెయిట్ చేస్తుంటే చాలా బాగుండేది. రెండవది, ఇంత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది ఎన్నికల కమిషనర్కి తగిన పని. రాష్ట్రంలో అటు ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఎవరు కూడా ఆమోదించడం లేదు. అందరూ కూడా భయభ్రాంతులు అయ్యి ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఇప్పటికీ కూడా కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో వ్యాక్సినేషన్ని పూర్తి చేసే వరకు ఆగమని అడుగుతున్నారు. కనీసం ఒక 2-3 నెలలు వ్యాక్సినేషన్ ఉద్యోగులు కంప్లీట్ అయ్యేదాకా ఆగండి అని చెప్పినప్పుడు అంతవరకు ఆక్కపోవడంలో అర్థం లేదు. ఎంతసేపు కూడా ఎన్నికల కమిషనరు తాను పదవిలో ఉన్నంత వరకు పదవిలో ఉన్న సమయంలోనే ఈ ఎన్నికలు పూర్తి చేయాలి అన్నటువంటిది ఆయన తరపు ఉద్దేశం. అంటే అతను పొలిటీషియన్లా బిహేవ్ చేస్తున్నారు తప్ప ఒక ఉదాత్తమైనటువంటి ఎలక్షన్ కమిషనర్గా ఆయన బిహేవ్ చేయడం లేదన్నది చాలా స్పష్టమవుతుంది. అంతే కదా, మీ ఇండిపెండెంట్గా యాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదే. ఆయన తాలూకు డైరెక్షన్లోనే మీరున్నారు. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఈ ఎన్నికల్ని నిర్వహించి ఉంటే మేము గౌరవించి ఉండేవాళ్ళమే, ఓ సిస్టమేటిక్గా వెళ్ళిపోతున్నారని ఆనాడు లేదే. ఇవాడు వచ్చిందా అంచేతను? అంతేకాదు, ఆవిడ మేము అడిగాం ఎన్నికలు మీరు ఆఫ్ చేయకండి, ఎన్నికలు ఆఫ్ చేసినట్టయితే మనకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు పోతాయని మేము చెప్తే అవే బాధ ఏం పోదు, నేనున్నాను కదా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయన్నారు. ఈవేళ అదే మనిషి ఈవేళ కేంద్ర ప్రభుత్వ నిధులు పోతాయి అని చెప్తున్నారు. అంటే ఆయనకి ఒక విధమైనటువంటి స్థిమితమైనటువంటి అభిప్రాయం లేవు. ఇది ఏది ఏమైనా సరే ఇది మంచి వాతావరణం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి ఈ విధంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఘర్షణ పడి ప్రభుత్వ పాలనా వ్యవస్థతో ఘర్షణ పడి ఎన్నికలు జరపడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఎన్నికల కమిషనర్కి తగిన పని. దాన్ని అటువంటి ప్రజర్స్ నుంచి చెప్తున్నారు ఈవేళ, మీకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా నా కోసం పనిచేయండి అని అంటారు. తప్పు కదండి, అది ఎన్ని ఒత్తిళ్ళు ఉండడం ఏంటండి? వాళ్ళే స్వచ్ఛందంగా ఎన్నికలు పెట్టవద్దని చెప్తున్నారు, ఒత్తిళ్ళు ఏంటి అంటే రాజకీయంగా మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషనర్ గారు. మరి మీకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయండి? ఎన్నికల కమిషనర్కి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటే ఈవేళ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగాను? కాబట్టి
ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఎన్నికల కమిషనర్లు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ పడడం అనేటువంటిది మొట్టమొదటిసారి భారతదేశంలోనే. దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేయడం అంటే గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య ఒక వైషమ్యమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ఎన్నికల కమిషనర్ ప్రయత్నం చేస్తున్నాడు అన్నది స్పష్టమవుతుంది. ఎందుకంటే పెద్దదానికి గవర్నర్ కలవడం గవర్నర్ గారికి తెలియదా? నేను గవర్నర్ గారికి ఇలా సూచించాను అలా సూచించాను, హు ఆర్ యూ టు ఆఫర్ యువర్ అడ్వైజెస్? గవర్నర్ గారికి కూడలేదు, మంది అడ్వైజెస్ ఉన్నారు. ఇంచేతను నేను సూచిస్తున్నాను, నేను సూచిస్తున్నాను అనాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సీనియర్ లీడర్, మామూలు అఫీషియల్గా వచ్చినటువంటి వ్యక్తి కాదు, రాజకీయాల్లో పడిపోయినటువంటి వ్యక్తి. గవర్నర్ గారు ఏది ఎక్కడ నడపాలో ఆయన తెలుసు. ఆయన కూడా ఆయన కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. గవర్నర్ కూడా ఆయన్ని ఈ రొంపిలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈయన భావ అటువంటి భావాన్ని కల్పించడం అనేటువంటిది కూడా ఎన్నికల కమిషనర్ తగదు. ఇవాళ అంటున్నారు ఎన్నికలు నేను సకాలంలో పెట్టాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పేసి. 2018లో ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయారండి? ఆనాటిగా టైం అయిపోయింది. మా విశాఖపట్నానికి అయితే, కార్పొరేషన్కి అయితే 7 సంవత్సరాల నుంచి ఎన్నికలే లేవు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెట్టొద్దన్నారు కాబట్టి పెట్టడం మానేశారనమాట. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రాకరాక వ్యాక్సిన్ వచ్చింది, ఈ వ్యాక్సిన్ వచ్చింది కదా అని అందరూ కూడా సంతోషపడేటువంటి సమయం ఇది. ప్రముఖంగా ప్రజలందరూ కూడా సంతోషపడేటువంటి సమయం. ఎప్పుడు మాకు అందుతుందా, ఎప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతుందా అని ఎదురు చూసేటువంటి సమయాన్ని మరి ఎన్నికల వాతావరణం సృష్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మరి ఉద్యోగస్తులు కూడా అదే అడుగుతున్నారు, మాకు వ్యాక్సినేషన్ పూర్తవనండి బాబు, అయిపోతే కొంచెం మాకు ధైర్యంగా ఉంటుంది అలాగని చెప్తున్నారు. ఆయన 2 విడతలకు వ్యాక్సినేషన్ జరగాలి, ఒక 30 డేస్ తర్వాత ఒక వ్యాక్సినేషన్ కూడా జరగాలి, అంటే 2 సార్లు 1 మంత్ అయిన తర్వాత 2 వ్యాక్సినేషన్ జరగాలి, అది చేయండి అని చెప్తున్నారు. అది మానవత్వపు దృక్పథమే లేనటువంటి విధంగా ఎన్నికల కమిషనర్ గారు ఎందుకుంటారో నాకు అర్థం కావడం లేదు. వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇవాళ రాకరాక వచ్చింది, మోడీ గారు కూడా చెప్తున్నారు వ్యాక్సినేషన్ దానికి ప్రణాళిక ఇచ్చారు ఆయన మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు ఇస్తున్నారు, ఫలానా ఫేజ్లో ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా ఫేజ్లో ఫలానా వాళ్ళు చేయాలని. ఆయన ఎస్ఎంఎస్లు కూడా ఎవరికి వ్యాక్సినేషన్ చేయాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎంఎస్ వస్తున్నాయి. అటువంటి డిసిప్లిన్గా జరుగుతున్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం ఎన్నికల కమిషనర్ గారికి తగదు. గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ తీవ్ర అస్వస్థతతో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు. వ్యాక్సిన్ వికటించి మృతి చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పిల్లి మాణిక్యాలరావు ప్రజా ఉద్యమ నేత, దళిత హక్కుల వీరుడు అని లోకేష్ పేర్కొన్నారు. అయితే మాణిక్యాలరావును నిలదీసిన పోలీసు ఉన్నతాధికారి యూనిఫామ్ తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలని సూచించారు. అన్ని అంశాలను గమనిస్తున్నామని, మీ అహంకారం లెక్క తెలుస్తామని మండిపడ్డారు. అందరూ ఆఫీసు వచ్చేస్తారు కరెక్ట్కి.
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య దేశంలో ఎంతో విలువైందని జిల్లా కలెక్టర్ ఆనంద్ శామ్యూల్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ద్వారా మీకు ఇచ్చిన అధికారంతో మీకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవచ్చని అన్నారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. తొలిసారిగా ఓటు హక్కును పొందిన వారికి డిజిటల్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, నగర కమిషనర్ అనురాధా పలువురు పాల్గొన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం ఈ వ్యాక్సిన్ కోసం. వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకొని సేఫ్గా ఉండడం ఒకటి. వ్యాక్సిన్ తీసుకున్నా కదా అని నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అందరూ వ్యాక్సిన్ చేసుకునేంత వరకు కూడా మనం మాస్క్ ధరించి చేతులు శుభ్రం చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మెలగాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆ విషయాలన్నింటి గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు చాలా ఉన్నాయి. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ తర్వాత వచ్చింది అనుకోండి, తర్వాత సౌత్ ఏషియాలో ఉన్న కొన్ని కంట్రీస్ ఎస్పెషల్లీ నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు కావచ్చు, అలాగే గల్ఫ్లో ఉన్న కంట్రీస్ కావచ్చు. అన్ని దేశాలలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే అది కేవలం భారతదేశమేనని చెప్పి నేను అందరూ చెప్తున్నాను. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో కూడా ఎన్నోసార్లు మిలిటరీ పరిపాలన వచ్చింది. తర్వాత మనం విమోచించిన బంగ్లాదేశ్లో కూడా చాలాసార్లు మిలిటరీ పరిపాలన వచ్చింది. సౌత్ కొరియాలో చెప్పక్కల మొదటి నుంచి చాలా వరకు 20-30 ఏళ్ళ వరకు ఒక డిక్టేటర్ పరిపాలన సాగించాడు. మన దేశంలోనే సక్సెస్ఫుల్గా జరగడమే కాకుండా ఎప్పుడైనా ఎలక్షన్ జరిగి రూలింగ్ పార్టీ ఓడిపోతే రూలింగ్ పార్టీ వారు ఎటువంటి గొడవ చేయకుండా అధికార మార్పు జరిగింది కూడా మన దేశంలో. మీరు మన చూశారు ఒక రూలింగ్ పార్టీ బాగా గొడవ చేసింది ఏ దేశంలో, అమెరికా. ఓల్డెస్ట్ డెమోక్రసీగా పిలువబడినటువంటి అమెరికా రాష్ట్రంలో కూడా అధికార మార్పు అంత స్మూత్గా జరగడం లేదు. కానీ మన దేశంలో మాత్రం అంతగా పరిణితి చెందపోయినప్పటికీ కూడా పూర్తి పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం మరి ఇలా ప్రవర్తిస్తూ ఉందంటే అధికార మార్పు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురవ్వకుండా ఎవరైతే ప్రజలు తీర్పిచ్చారో వారి చేతుల్లోకి అధికారం పెడుతుందంటే అది మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, మన ప్రజల యొక్క గొప్పతనం చెప్పి కూడా మీ ఓటర్ల యొక్క గొప్పతనం చెప్పి కూడా నేను మనం చేస్తాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే మొదటి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పత్రాలను ఇవ్వవలసిందిగా స్థానిక మండల అభివృద్ధి అధికారి డివి నరసింహారావుని మండల తెలుగుదేశం నేతలు అడగగా తమకు కలెక్టర్ వద్ద నుండి ఎటువంటి సమాచారం లేదని, ఇంకా పత్రాలు అందలేదని సమాధానం చెప్పారు. దానికి ఆగ్రహించిన టీడీపీ నేతలు కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. మనకి ఏమి నోటిఫై చేయలేము మనం, నాకు అథారిటీ ఇవ్వలేదు కూడా ఇవ్వలేదు. నేను చెప్పేది
ఆన్లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి మేదక్ జిల్లా అధ్యక్షులు టి నరేష్ డిమాండ్ చేశారు. పాపన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి గత 11 నెలలుగా మూతపడిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే పలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సుభాష్, శ్రీశైలం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అంటే చైనా చైతన్య నారాయణ విద్యా సంస్థలు పుట్ట గొడుగులాగా ఈరోజు ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఈరోజు గల్లీ దాకా ఈరోజు ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి, అంటే ఈరోజు ఆయా విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాంటి విద్యా సంస్థలను వెంటనే ఆ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఈరోజు స్పందించాలి. ప్రభుత్వమే ఈరోజు అంటే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలను ఈరోజు ప్రభుత్వం బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చెప్పేసి అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి విద్యార్థులను ఈరోజు చైతన్యవంతులను చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకే అడుగుతూ ఉన్నాం, కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులు, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30% నిధులు వెంటనే కేటాయించాలని చెప్పేసి, అలా కేటాయిస్తే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగంపై దృష్టి పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగంగా మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఈరోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు దండుకున్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా వైసీపీ విద్యార్థి విభాగంగా వెనకాడబోమని చెప్పేసి కూడా ఆ రకంగా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కూడా ఈరోజు విద్యార్థులకు కూడా ఈరోజు అంటే పాఠశాలల్లో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, ఈరోజు
ఆయా హాస్టల్స్ కానివ్వండి, ఈరోజు శానిటైజరింగ్ మరియు భౌతిక దూరం పాటిస్తూ ఈరోజు విద్యార్థులకు బోధన కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య మరియు మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము ఆ రకంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులు రెండునే భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ పోస్టులు ఎంఈఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల మీద కొరడ జుల్పించాలని చెప్పేసి కూడా ఆ రకంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే చైతన్య నారాయణ విద్యా సంస్థలు పుట్ట గొడుగులాగా ఈరోజు ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఈరోజు గల్లీ దాకా ఈరోజు ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి, అంటే ఈరోజు ఆయా విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాంటి విద్యా సంస్థలను వెంటనే ఆ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఈరోజు స్పందించాలి. ప్రభుత్వమే ఈరోజు అంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బ్రాహ్మణుల ఐక్యత మరియు బ్రాహ్మణుల్లో ఉండే క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం పరశురామ బ్రాహ్మణ సేవా మిత్రవారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ క్రికెట్ నాకౌట్ T10 లీగ్ టోర్నమెంట్ను నాగల్ బండ్లగూడ నందుగల BSR క్రికెట్ మైదానంలో ప్రారంభించారు. 27 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో 32 జట్లు పాల్గొనబోతున్నాయని పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర అధ్యక్షుడు నరేష్ కులకర్ణి పేర్కొన్నారు. విజేతలకు 30,000 రూపాయలు మరియు రన్నరప్కు 20,000 రూపాయలు ప్రైజ్ మనీ మరియు బహుమతులను అందజేస్తామని పేర్కొన్నారు. ఏ పేద బ్రాహ్మణుడు కూడా ఆపదలో ఉన్నా బ్రాహ్మణ సేవా మిత్ర అండగా ఉంటుందని రవి వ్యక్తం చేశారు. పరశురామ బ్రాహ్మణ సేవామిత్ర ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రములు తెలుగు రాష్ట్రముల ఉభయ తెలుగు రాష్ట్రముల క్రికెట్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభించాము. అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందు 32 టీంలతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈరోజు రేపు మరియు ఎల్లుండి 3 రోజులు ఈ మ్యాచ్లు కొనసాగుతాయి. ఎల్లుండి 27 రోజు ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళకి విన్నర్స్కి 30,000 రూపాయలు, రన్నర్స్కి 20,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలు కూడా ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా ప్రధాన కార్యదర్శి మంచిరాజు రవి, అలాగే మా గౌరవ సభ్యులు మూగు నాగరాజ శర్మ గారు, తాతా శ్రీనివాసరావు గారు, నందనూరి అఖిల్ శర్మ, గాదే సాయికృష్ణ, కాచాపురం అమర్నాథ్ శర్మ, ప్రసాద్ ఆత్రేయ మరియు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా గత 10 రోజులుగా తీవ్రంగా కృషి చేసి దీనికి ఈ విధమైనటువంటి రూపురేఖలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రముల టోర్నమెంట్ టీంలు పాల్గొంటున్నాయి. 32 టీముల్లో భాగంగా ఈరోజు 16 మ్యాచ్లు అవుతాయి, మిగతా మ్యాచ్లు రేపు అవుతాయి. రామన సేవామిత్ర మరియు తెలంగాణ క్రికెట్ సొసైటీ ఆధ్వర్యంలో నాకౌట్ T10 లీగ్ 25, 26, 27 ఈ 3 తేదీల్లో నిర్వహిస్తున్నాము. ఈరోజు 16 టీములు విజేతలుగా నిలుస్తాయి. రేపు సెమీస్ క్వార్టర్ సెమీస్ రేపు ఉంటుంది. 27వ తారీఖు రోజు ఫైనల్ మ్యాచ్ అనేది ఉంటుంది. బ్రాహ్మణ ఐక్యత కోసం ఈ యొక్క మేము టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరములుగా ఈ యొక్క మా పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర ఆధ్వర్యంలో 3 సంవత్సరాలుగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ అనేది మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం లక్ష దీపోత్సవ కార్యక్రమం మరియు ఏ పేద బ్రాహ్మణుడు కూడా ఎక్కడైనా సరే ఆపదలో ఉంటే మా పరశురామ టీం అక్కడికి వెళ్ళేసి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి
ఆ తర్వాత మేము వారికి సహాయ సహకారాలు అనేది అందజేస్తున్నాం. మా సంస్థ ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో మేము పనిచేయడం జరుగుతుంది. బ్రాహ్మలు వేద విద్యతో పాటు అన్ని రంగాలలో కూడా చాటి చెప్పేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు ప్రతి రంగంలో కూడా ఉండి తమ వంతు ప్రతిభను చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మా పరశురామ బ్రాహ్మణ సేవామిత్ర వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారికి అండగా ఉండి మా వంతు సేవా కార్యక్రమాన్ని గత 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు 32 టీములు, దాంట్లో 16 మ్యాచ్లు ఈరోజు, రేపు మళ్ళీ అలా 3 రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమం ఉంటుంది. అన్ని రంగాలలో మా బ్రాహ్మణులు ఉన్నారనేటువంటి చాటు చెప్పడానికి అని చెప్పి ఈ కార్యక్రమాలంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తున్నాము. నమస్కారం. మన పరిశ్రమ సేవా సమితి అలానే తెలంగాణ బ్రాహ్మణ సొసైటీ తరఫున ఈరోజు ఉభయ రాష్ట్రాల బ్రాహ్మణ ఉత్తములకి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం. దీంట్లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాము. గెలిచిన వారికి అలానే 30,000 క్యాష్ ప్రైజు, రన్నర్స్కి 20,000 క్యాష్ ప్రైజ్ ఉంది. ఎంతోమంది ఈరోజు ఒక 32 టీములు ఇక్కడ ఆడడం జరుగుతోంది. దానికి మన పెద్దలు నారప్ర రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ, అలానే బీజేపీ గీతామూర్తి గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు. దానికి పెట్టే కారణం ఏంటంటే మన వాళ్ళలో నైపుణ్యత చూసి ఎవరైతే రాష్ట్రీయంగా లేకపోతే దేశవ్యాప్తంగా ఆడే సమర్థత ఉందో వాళ్ళని మేము పైకి తీసుకురావాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిసారిగా బోడుపల్లో ఫ్లడ్ లైట్స్లో ఈ యొక్క కార్యక్రమం ఇచ్చాం. తర్వాత ఏవైఆర్ గ్రౌండ్ బిఎన్ రెడ్డి నగర్, తర్వాత మాదాపూర్లోని గ్రౌండ్లో, తర్వాత విఎస్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ నాదర్గుల్లో నిర్వహించాం. అలానే ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.